సెలెక్టివ్ క్రయింగ్ అంటే కొన్నిటికే ఏడుస్తాం మనం. తాజాగా పశ్చిమ బెంగాల్లో మహిళల్ని నగ్నంగా ఊరేగించినటువంటి ఘటనలు పక్కెళ్ళిపోయినాయి. అలాగే ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటనల గురించి కూడా పక్కెళ్ళిపోయింది. రాజస్థాన్లో హిందువుల కుటుంబాన్ని కూర్చి చంపేసినటువంటి సంఘటన పక్కెళ్ళిపోయినాయి. ఇప్పుడు తాజాగా మణిపూర్ ప్రాంతంలో మైతీ తెగ వాళ్ళని రాష్ట్రం విడిచిపోండి లేకపోతే మీరు చచ్చిపోతారని బెదిరిస్తూనే పక్కెళ్ళిపోతున్నాయి. కుకీ మైతీల్లో జరుగుతున్న ఘర్షణ ఏంటంటే మైతీలు అసలు ఈ ప్రాంతానికి కాదు రాష్ట్రం విడిచిపోతే మొత్తం కుకీల చేతిలోకి వెళ్ళిపోవాలని, అది బర్మా వాళ్ళ ఉద్దేశం, చైనా వాళ్ళ ఉద్దేశం, కుకీల ఉద్దేశం కూడా. దాన్ని ప్రతిఘటిస్తూ మైతీలు అక్కడ ఇద్దరి మధ్యన జాగ్రత్త చేసే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. కానీ ఇక్కడ రెచ్చగొట్టే వాళ్ళు రెచ్చగొడతారు. అట్లాగే ఈ ఇన్సిడెంట్స్ అంతే. ప్రతి చోట సంఘర్షణ వాతావరణం వెనకాల రెండు వర్గాల ఘర్షణ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి పోలీస్ కానీ ప్రభుత్వం కానీ సిస్టమేటిక్ ఎఫర్ట్స్ చేస్తుంటాయి. ఈలోపు ఒక వర్గానికి కొమ్ము కాసి రెండవ వర్గంతో గొడవలు సృష్టించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. నిజమైన కన్నీళ్లు ప్రతి ఒక్కళ్ళ బాధకు ఉండాలి, కానీ సెలెక్టివ్గా ఒకళ్ళు బాధపడితే కన్నీళ్లు పెడతాం, ఇంకొకళ్ళు బాధపడితే మాత్రం పట్టించుకోమనే దౌర్భాగ్యమే భారతదేశాన్ని పట్టి పీడిస్తుంది.